వేణుగోపాల రావు అబ్బాయిని వెంగళరావు మోయినపల్లి వెంగళరావు అన్న అతన్ని ఇతను గ్రామం వచ్చేసి చౌటుపల్లి పింజిమూరు మండలం అయితే ఇతను 1వ తారీఖు నుంచి కనిపించట్లేదని చెప్పేసి రాత్రి వాళ్ళ కజిన్ బ్రదర్ అయినటువంటి గుట్టుపల్లి రమేష్ అనే అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కనపడట్లేదు మా బంధువు అబ్బాయి ఈ చనిపోయిన నేడుపల్లి వెంకటరావు వెంగళరావు కనపడట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసుకుని మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఫస్ట్ ఎస్ఐ వింజమూరు ఎస్ఐ బాజిరెడ్డి. కేసు చేసిన తర్వాత అనుమానం వచ్చి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుమానించడం ఆ క్రమంలో జరుగుతున్న విచారణ జరుగుతున్న క్రమంలో మార్నింగ్ వీళ్ళలో మొదటి ముద్ద అయినటువంటి రామకృష్ణ మెడుపల్లి రామకృష్ణ ఇతను బాబాయ్ తోడు చనిపోయిన అతనికి బాబాయి అతన్ని పట్టుకోవటం అతన్ని విచారించడం విచారించిన దాని మీద అతను కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ చెప్పి అతను అడ్మిట్ అయ్యాడు. ఏమనంటే ఈ చనిపోయిన వేణుగోపాలరావుని ఈ చోటుపల్లిలోని ఇంట్లోని ఒక రూమ్లో చంపేశాము. నేను దొడ్ల శ్రీనివాసరావు మెడుపల్లి వెంగయ్య నడిపి వెంగయ్య వాళ్ళ బాబాయ్ ఇంకో బాబాయ్ అతను వంశీకృష్ణ దూరం బంధువు అతడు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వెంగయ్య కారినాటి వెంకయ్య వెంకటేష్ అనే వాళ్ళు అందరం కలిసి చంపాము. మేము ఎందుకు చంపారు అని అంటే ఇతను కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు టౌన్లో కొంచెం అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా అందరి మీద తగాదు కడుతున్నాడు మమ్మల్ని దౌర్జన్యం చేసి ఆ రోజు పొద్దున ఈ వాళ్ళ బాబాయ్ ఇంకో బాబాయ్ అయినటువంటి వెంగయ్యను కూడా తగాదు పెట్టుకోవడం వెంగయ్యతో కూడా గొడవ పట్టడం జరిగింది. దానితోడు ఇతని దగ్గర బంగారం ఎప్పుడు బంగారం మెడలో బంగారం వేసుకొని కొంత డబ్బులు ఉన్నాయి ఇతని దగ్గర ఫైనాన్షియల్గా కొంచెం సౌండ్గా ఉన్నాడు. ఇతను చంపేస్తే ఆ డబ్బులన్నీ నిన్న చనిపోయిన రోజున ఎక్కడి నుంచి డబ్బులు కూడా తెచ్చాడని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా డబ్బులు తన దగ్గర ఉంటే చంపేస్తే డబ్బులు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అతనికి పాలలో స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి చంపేయడం జరిగింది. చంపేసి దాని మీద మెడకి తర్వాత పాలలో స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మెడకు తాడేసి లాగేసి చంపేసి తెచ్చి ఇక్కడ ఎక్కడైతే డెడ్ బాడీ ఉందో అక్కడ పడేయడం జరిగింది. ఈ రామకృష్ణని పట్టుకుంటే రామకృష్ణ ఇదంతా కూడా చెప్పారు స్టోరీ అంతా. మిగతా నలుగురు కూడా పరారీలో ఉన్నారు. అతని మీద ఒంటి మీద ఉన్న బంగారం డబ్బులు కూడా పోయినాయి. ఆ డబ్బులు కూడా రికవర్ చేయాలి. ఈరోజు సిఏ గారు మన ఎంఆర్ఓ గారు సుధాకర్ గారు అందరు కలిసి ఎంఆర్ఓ గారి సమక్షంలో సిఏ గారు మేము అందరం కలిసి బాడీని బయటికి తీయడం జరిగింది. ఇక్కడే స్పాట్ పిఎం చేపిస్తున్నాం. డాక్టర్ గారిని పిలిపించి ఇక్కడే పిఎం చేపిస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది. ప్రస్తుతానికైతే రామకృష్ణని అరెస్ట్ చేయడం జరిగింది. రామకృష్ణ కన్ఫర్మ్ స్టేట్మెంట్ మీద రామకృష్ణ అరెస్ట్ చేశాం. మిగతా వాళ్ళని కూడా శ్రీనివాస్ వెంగయ్య వంశీకృష్ణ వెంకటేష్ అనే వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఇతను ఒక కారుని వాడుతూ ఉంటాడు ఫార్చునర్ కారు. ఆ కారు కూడా ఇప్పుడు రికవర్ చేయడం జరుగుతుంది. ఆ కారుని దుదకలూరు మండలంలో దాచిపెట్టడం జరిగింది. అది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. రామకృష్ణ కన్ఫర్మ్ స్టేట్మెంట్లో దాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారు మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ బాడీని బయటకు తీపిచ్చి ఇన్వెస్ట్ పెట్టడం జరిగింది. ఈ కేసులో ఎస్ఐ గారు సిఏ గారు ఇతను 24 అవర్స్లో కంప్లైంట్ రాత్రి 12:30 వచ్చిన తర్వాత తెల్లారేటప్పటికల్లా కూడా కేసుని ఛేదించడం ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయటం డెడ్ బాడీ ఎక్కడుందో డెడ్ బాడీ దొరకదు అలాంటిది డెడ్ బాడీ మిస్సింగ్ అలాంటి డెడ్ బాడీని కూడా ఐడెంటిఫై చేయటం ముద్దాయిల్ని పట్టుకోవటం ముద్దాయిల్ని పట్టుకుని విచారించడం అంతా కూడా జరిగింది. దీంట్లో మా బాజారెడ్డి ఎస్ఐ గారు సిఏ గారు ఇద్దరు కూడా చాలా త్వరగా స్పీడ్గా కేసు దర్యాప్తు చేయడం వాళ్ళు అభినందిస్తున్నాను. ఈ త్వరగా మిగతాది కూడా ప్రాపర్టీ రికవర్ చేయటం మిగతా ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.